శీతాకాలంలో ప్రతి ఏటా కశ్మీర్ వాసులను వేధిస్తున్న విద్యుత్ కోతలకు ఇక స్వస్తి పలికినట్లేనని భావించిన సమయంలో నవంబర్ 7న పడిన మంచు విద్యుత్ వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఏకంగా 10 ట్రాన్స్మిషన్ టవర్లను ధ్వంసం కావడంతో విద్యుత్ అధికారులు షాక్ కు గురయ్యారు. రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం కశ్మీర్లో గ్రిడ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రైమ్ మినిస్టరీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ పీఎంఆర్పీ కింద 33,000 కోట్లు మంజూరు చేసింది. కశ్మీర్లో ఉన్న 1250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 1750 మెగావాట్లకు పెంచాలని, అల్స్టెంగ్, బద్గామ్లలో గ్రిడ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. రెండు గ్రిడ్ల నిర్మాణం 2008లో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు పనులు చాలా నిదానంగా జరిగాయి. డిజైన్ నిర్ధారించడంలో ఆలస్యం కారణంగానే ప్రాజెక్టు పూర్తి కావడం లేటైందని అధికార వర్గాలు తెలిపాయి. చివరకు బుద్గాం గ్రిడ్ నిర్మాణం 2013లో పూర్తయినప్పటికీ అది వినియోగంలోకి రాలేదు. జనాభా ఎక్కువగా ఉండే, ఇరుకుగా ఉన్న ప్రాంతాలలో ఉన్నందున విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ వేయడానికి స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనితో అది నిరుపయోగంగా మారింది. 2017లో కశ్మీర్ ప్రజలు గంటల తరబడి విద్యుత్ కోతలతో అల్లాడారు. దీనితో అప్పటి సీఎం మెహబూబా ముఫ్తీ అధికారులతో సమావేశాలు నిర్వహించి 2018 మార్చి నాటికి అల్స్టెంగ్ గ్రిడ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2018లో ముఫ్తీ పదవి నుంచి దిగిపోయాక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనొచ్చింది. ఇంధన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి 2018 నవంబర్ నాటికి గ్రిడ్ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. మొత్తం మీద 2018 డిసెంబర్ నాటికి గ్రిడ్ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. ట్రయల్ రన్లో అల్స్టెంగ్ గ్రిడ్కు, జైనాకోట్ గ్రిడ్కు మధ్య ట్రాన్స్మిషన్ లైన్ లేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతమున్న విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అల్స్టెంగ్ గ్రిడ్కు ఈ లైన్ అత్యవసరం. 130 కోట్ల రూపాయల వ్యయంతో 161 ట్రాన్స్మిషన్ టవర్ల నిర్మాణంతో ఈ లైన్ నిర్మాణం 2012లో చేపట్టారు. అయితే ట్రాన్స్మిషన్ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎక్కువగా బద్గాం జిల్లాలోని రైతుల పొలాల మీదుగా ఈ టవర్ లైన్లు వెళ్తూ ఉండడంతో వీటి సేకరణ ఆలస్యమైంది. మొత్తం మీద భూసేకరణను పూర్తి చేసి పని కొనసాగించినప్పటికీ ఇంకా 30 టవర్ల నిర్మాణం పూర్తి కాలేదు. నవంబర్ 7న మంచు పడిన సమయానికి కేవలం 10% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 2వ వారానికల్లా గ్రిడ్, ట్రాన్స్మిషన్ లైన్ పనులు పూర్తి చేస్తామని వారంటున్నారు. మంచుకు టవర్లు ధ్వంసం కావడం వెనుక డిజైన్ లోపం ఉందా అనే విషయమై అధికారులు పరిశోధనలు చేయవలసి ఉంది. మంచు కురిసే సీజన్లో లోడ్ ఫ్యాక్టర్ను టవర్ నిర్మాణాల సమయంలో లెక్కలోకి తీసుకున్నారా లేదా అన్నది కూడా తెలియవలసి ఉంది. కశ్మీర్లో శీతాకాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడంతో సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో గంటల తరబడి విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కశ్మీర్లో విద్యుత్ వినియోగదారులు 10 లక్షల మంది ఉండగా ప్రతి ఏటా 10% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం లోయలో ఉన్న విద్యుత్ సరఫరా 1200 మెగావాట్లు ఉండగా శీతాకాలంలో డిమాండ్ 1900 మెగావాట్ల వరకు ఉంది. ఉత్తరాది గ్రిడ్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేద్దామన్న దాన్ని నిర్వహించే స్థితిలో ఇక్కడ విద్యుత్ వ్యవస్థ లేదు. కశ్మీర్ విద్యుత్ ఉత్పత్తిని మరో 1000 మెగావాట్లకు పెంచితేనే కానీ డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయలేని పరిస్థితి ఉంది.